శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త నిరుపమ గుణ సింధుర్ నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. భక్త మహాశివులారా, తిరుపతి పుణ్యక్షేత్రం నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ శోభను ప్రారంభించుకున్నాం. ఈరోజు అత్యంత వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి నవాన్నిక బ్రహ్మోత్సవం ధ్వజారోహణ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని మనం చేసుకుంటున్నాం. ఆయన యొక్క అంతే పరమ పవిత్రమైనటువంటి అనపాయి గణంలో ముఖ్యుడైనటువంటి గరుత్మంతుల వారి యొక్క నీరాజనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, ధ్వజదేవార్చనము అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ధ్వజమనంటే ఏదైతే చిత్రపటం, పటం అంటే సంస్కృత భాషలో వస్త్రము అని అర్థం. ఈ యొక్క వస్త్రముపై గరుత్మంతుని యొక్క రూపాన్ని చిత్రీకరిస్తారు, కనుక దాన్ని చిత్రపటం అంటారు. ఈ యొక్క గరుత్మంతుని చిత్రం ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అందులో గరుత్మంతుల వారి యొక్క వైభవం అంతా కూడా అక్కడ ప్రకాశించే విధంగా ఆ యొక్క గరుత్మంతుల వారి యొక్క ధ్వజపటం అని చెప్పి దానికి పేరు. ఈ యొక్క ధ్వజపటాన్ని ఆరోహణ చేసేటువంటి కార్యక్రమమే ధ్వజారోహణ కార్యక్రమము అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమై అందు విశేషంగా నిర్వర్తిస్తున్నటువంటి గరుత్మంతుల వారి యొక్క అభిషేక కార్యక్రమ దృశ్యాలను వీక్షిస్తూ ఉన్నాం. వేద మంత్రాలను వింటూ ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షిద్దాం. అమధ్యం పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రదః తేన దేవ అనంతరాయ సర్వస్వమోదిరాత్రమహర్భవతి సర్వస్య యజ్ఞై సర్వమేవ ప్రోతి సర్వం జయతి హరిః ఓం. గరుత్మంతుల వారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చారణ పురస్సరంగా వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గంలో ప్రధాన అర్చక స్వాములు చక్కగా దగ్గరుండి నిర్వర్తిస్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ యొక్క గరుత్మంతుల వారికి వస్త్ర సమర్పణ కూడా జరుగుతున్నది. భక్త మహాశివులారా, 9 రోజుల పాటు తిరుమల శ్రీవారికి ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదే ప్రకారంగా గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో కూడా నవాన్నిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వైశాఖ మాసంలో వైభవంగా నిర్వహించటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజైనటువంటి ఈరోజు ఉదయం నవసంధి బలిహరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యొక్క ప్రప్రథమంగా అంటే ప్రాతకాలంలోనే ఈ యొక్క గోవిందరాజస్వామి వారిని చక్కగా అలంకరించుకొని ఈ ఉభయ దేవేరులతో కూడా కూడి ఆ యొక్క స్వామివారి 4 మాఢావీధులలో కూడా ప్రదక్షిణంగా వెళ్ళి
అక్కడ ఇంద్రాది అష్ట దిక్పాలకులను సమస్త దేవతలను కూడా ఆహ్వానించి గద్య పద్యలతో అక్కడ చక్కగా బలిహరణాదులు నిర్వర్తించి ఇక్కడ సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత సన్నిధానం యధత్తాం అన్నట్టుగా శాస్త్రంలో చెప్పబడినట్లుగా సమస్త దేవతలను కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ఆహ్వానించటం కోసంగా ఈ యొక్క ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గంలో పెద్దల పర్యవేక్షణలో ఈ యొక్క ఆగమ శాస్త్రాలను అనుసరించి అత్యంత వైభవంగా నిర్వహించబోతూ ఉన్నారు. ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం ఉత్సవే దేవం ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం ప్రాప్నువంతి అని చెప్పి వైఖానస భగవచ్చాస్త్రం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఎవరైతే విష్ణువు యొక్క ఉత్సవంలో భాగస్వాములవుతారో వారికి యజ్ఞములో పాల్గొన్నంత ఫలితము లభిస్తుంది అని చెప్పారు. అంతటా కూడా ఈ యొక్క ధ్వజారోహణం ధ్వజం అన్నారు. అంటే ధ్వజం అని అంటే ఏమిటంటే ఆ స్తంభము నిలువెత్తుగా చక్కగా బంగారు తాపడం చేయబడి ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక చెక్కతో తయారు చేసినటువంటి ఆ యొక్క ధ్వజ స్తంభం ఏదైతే ఉన్నదో ఆ స్తంభముపై అక్కడ చక్కగా మాలతో కట్టబడుతున్నటువంటి ఆ యొక్క ధ్వజ కరుత్మంతుల వారి యొక్క చిత్రపటం దానినే ధ్వజం అని చెప్పి పిలుస్తారు. ధ్వజం అని అంటే జెండా అనర్థం. మనం ఇప్పుడు అనేక జెండాలు చూస్తూ ఉంటాం. అట్లానే స్వామివారి యొక్క విష్ణుమూర్తికి ఉండేటువంటి జెండా ఏదైతే ఉన్నదో ఆ జెండాపై గరుత్మంతుల వారి యొక్క చిహ్నం ఉంటుంది. అదే ఆ జెండా. ఆ యొక్క గరుత్మంతుల వారి యొక్క చిహ్నాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఒక వస్త్రముపై ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యొక్క స్తంభము పైభాగమునకు వెళ్ళి సకల దేవతలను ఆహ్వానించటానికి ఇక్కడ బ్రహ్మోత్సవం జరుగుతోన్నది. ఈ యొక్క స్వామివారి యొక్క గోవిందరాజస్వామివారి యొక్క బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా తిరుపతి క్షేత్రంలో ప్రారంభమైనది అనేటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగా సమస్త దేవతలని ఆహ్వానించే విధంగా ఆ యొక్క గరుత్మంతుల వారి యొక్క ధ్వజం ఆ యొక్క ధ్వజ స్తంభముపై ఇప్పుడు ఆరోహణ గావించబడుతుంది. ఇదే ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమం. దీన్ని అనుసరించే మనమంతా కూడా జెండా వందనం లాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాం అన్నమాట, మన యొక్క వైభవాన్ని చాటటం కోసం. ఇది మన సంస్కృతి. మన సంస్కృతిలో నుంచే ఇటువంటి విషయాలన్నీ కూడా బయటికి వచ్చాయి. ఆ యొక్క గరుత్మంతుల వారి యొక్క చిహ్నంతో ఉండేటువంటి ఆ యొక్క విష్ణుధ్వజం ధ్వజస్తంభముపై ఇప్పుడు చక్కగా బ్రహ్మోత్సవాలకు సంకేతంగా ప్రాణప్రతిష్ఠగామింపబడినటువంటి ఆ యొక్క గరుత్మంతుల వారి ధ్వజాన్ని చక్కగా వేద మంత్రాల నడుమ గద్య పద్యల నడుమ లగ్నాష్టకాలు చదివి సుముహూర్తాన్ని ఎంచుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ఆ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం ఇప్పుడు జరగబోతోంది. భక్త మహాశైలారా, ధ్వజమటం ధ్వజమంటే ఏమిటి? జయం కరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అని చెప్పి వైఖానస భగవచ్చాస్త్రం మనకి తెలియజేస్తుంది. అంటే ధ్వజ అనేటువంటి మాటలో రెండు అక్షరాలు ఉన్నాయి. ధ్వ అంటే ధ్వంసము, జ అంటే జయము అన్నారు. ధ్వ అంటే ధ్వంసం అంటే నశింపచేయడం, జ అంటే జయం అంటే ఉన్నతికి తీసుకువెళ్ళడం. ఏమిటిట అది? దేవతలకు జయము చేకూరుస్తుందిట ఈ యొక్క ధ్వజం, రాక్షసులకు నాశనాన్ని చూపిస్తుందిట ఈ యొక్క ధ్వజం. అందుకే జయం కరోతి దేవానాం, దేవతలకి ఇది జయాన్ని చేకూరుస్తుంది, ధ్వంసను రాక్షసులకు అసురాన్ ధ్వంసయిత్వ అంటున్నాడు. అసురులకు ధ్వంసని కలగజేస్తుంది గనక దీనికి ధ్వజమని పేరు పెట్టారు అన్నారు. మరి దేవతలు ఎవరండి? దేవతలకు మేలు చేస్తుంది, రాక్షసులకేమో కీడు చేస్తుంది సంతోషము. ఎవరా దేవతలు? ఎందుకు వారికే ఈ యొక్క ధ్వజం మేలు చేస్తుందంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను పడేటువంటి రాక్షస గుణాలు ఏవైతే ఉంటాయో
వాటిని నశింపచేస్తుంది ఈ యొక్క ధ్వజం. అలానే మనలో ఉండేటువంటి శౌచము, సంతోషము, తపస్సు, మనలో ఉండేటువంటి ప్రేమ, అనురాగము, భక్తి మొదలైనటువంటి దివ్య ఆధ్యాత్మిక గుణాలు, దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలకి ఉన్నతిని తీసుకొస్తుంది, వాటికి జయాన్ని చేకూరుస్తుంది. కనుక దానికి ధ్వజమని పేరు. అంటే ఆ యొక్క బ్రహ్మోత్సవంలో ఆ బ్రహ్మోత్సవ సంకేతాన్ని పరిశీలించుకొని ఆ యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి మనలో ఉండేటువంటి దైవీ గుణాలు పెరుగుతాయి, రాక్షస గుణాలు నశిస్తాయి అని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి గరుత్మంతుల వారికి కైంకర్యం జరుగుతోంది, నివేదన జరుగుతోంది, ఆహారతి తీర్థ ప్రసాదాలన్నీ కూడా జరుగుతాయి. వాటిని వీక్షిద్దాం, తరిద్దాం.
అభిలాక్షంగరుత్మంతం సువర్ణ చతుర్థ ప్రభో దీర్ఘవాహం బృహస్కందం వందే నాగాంగభూషణో శ్రీమత్ కమలాయుగతే కరకమల కలిత పాద కమల ధూళీ పటల పాదలిత బుధ పరిగ చతుర్థయస్య నారసింహవామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్కి ప్రాదుర్భావ దశక పరిపాల జగత్రయస్య పురుషోత్తమస్య శ్రీపద క్షేత్రాధిష్ఠితస్య శ్రీ భూనీల పుండరీకవల్లి నాయక సమేత శ్రీ గోవిందరాజస్వామినః నవాన్నిక మహోత్సవ అంగం త్రిభువనాకార సకల పక్షిరాజ ృతిండవిక్షేపేగ ప్రసన్న పదదండాగ్రే ప్రతిష్టాపిత నిధానం వ్యరక్త గరుడం గరుడం వ్యాలదం వ్యాలదం గజవాహనం గజవాహనో హేతురగం హేతురగం వృత్తమటే వృత్తమటే చ పృథుగ పృథుగ ప్రమద ప్రమద గ్రహ భుగ్రహ భుగ్రహ సంగ్రహ పటే లీల పటే భంగో భంగో మర్దన మర్దన వికసిత వికసిత గరుడం గరుడ వజ్ర పక్షి రజ ప్రభూతల విష్ణు భారత రో మహాశక భేరి గరుడ తాళమిదం మహతే గరుడ తాళమిదం మహతే మండల ఖండ విభ్రమ వీష పక్ష అంగదోదర బంధ బంధుర కుందరో రగభూటను మండల చండితాంబరంగ మృదంగ సంగమ గరుడ తాళమిదం మహత్ గరుడ తాళమిదం మహత్ శ్రీమత్సుతావాన్ నాగంగళాభరణ నాగంగళ భుజగళ నాగంగళ భుజగదో దర్ప భుజ దర్ప దర్ప మజన జల జంగృతి కంకణ హుణ హుంగృతి కంకణ పాదనయం కనకాంగ విభో భుజంగ కుల భుంజిత కుల సేవిత జగదఖిల వందిత మధున వాహన భజపత్ర సంచిత నమత గరుడం బుధ నమత గరుడం బుధ అత్ర కలు నిఖిల ముని జన చరణ్యే నైమిషారణ్యే సకల జగత్ కారణ శ్రీమన్నారాయణాజ్ఞ కృత నిత్య వాసం సకల కళ్యాణ గుణవాసం శారదాంబుజ పారద ముదాహార కమనీయ గాత్రం కమల జల నేత్ర దృఢవ్రతో జాంబూనదాంబర పరివృతో భృగ్వత్రయస్య ప్రముఖ యోగి పుంగవ సేవితో నిగమాగమ మూల దైవతో నిజ చరణ సరసిత వినద జగదుదయ కర కుచేతయో స్వశంతని సంభవ వసుంధర వృత్తారతిశయో
స్వసంతటి సన్నత వసుందర బృంద వినుత విచక్షణ దండధర దండధర శంఖ చక్రధర నారద పరాశర వ్యాస సుసగోనక భోగాయనాది విశ్వసుత సచ్చిత్ర దివ్యాగణత్ర నవరత్న హేమాభరణ భూషిత సహస్ర కిరణ ప్రకాశం తపస్వీ కుడాధీశ నిరంతర జోగుష్టమాన ఋగ్యజు సామాధర్వణ విరాజమాన కుశధ్వజ శోభమాన రమారమణ చరణ సమారాధన తత్పర సప్తతంతు విధాన కర్తారం సమస్త జాత్ర కర్తారం పరమ పురుష పద పంకజ పూజక ద్విజ కుల పరిపాలకం పద్మాలయ బాలకం గోదాయనాద్విర్వందిత మహిమాధికార కల్పసూత్ర ప్రవర్తారం మన్వాధిభిసేవిత మహిమాధికార వైదికాగమ కర్తారం నిజకృత దివ్య సూత్ర పురుషార్థ ప్రద వైదిక మార్గం నిరాకృత వేదేతర మార్గం శరదిందు బింబ రమణీయ వదనం తత్వజ్ఞానాబ్జవదనం శ్రీపతి ధ్యానావాహన సమారాధన ప్రతిష్ట మహోత్సవ సంప్రోక్షణ కర్మనిష్ట శిష్ట భూసుల సరోరుహ దివాకరం దయాకరం హరితత్వ సుధారస పాన జనిత దివ్య వపుషం పురాణ పురుషం వక్షస్థల విరాజమాన కనక యజ్ఞోపవీతం దక్ష ప్రముఖ నవబ్రహ్మ సమేతం విష్ణు కళావదంశం కృష్ణ మృగవాహనం సత్వగుణ ప్రధానం సకల జగన్నిధానం కుందమందారాజం కోమలాభ్యాస భాజం కలికలుష వినాశం తిల కలుష వినాశం శ్రీ వైఘానస షట్పదాయ మానసం శ్రీ వైఘానసం సాష్టాంగమేవ సంప్రదాయామి శబ్ద బ్రహ్మ కృతాభియోగ విభవ సాక్షాత్ కృత ఆత్మేశ్వర శ్రీ వైఘానస ధర్మశాస్త్రీయ ఏ తత్వ ప్రతిపాదిత కృతజ్ఞ శ్రీ విప్రనారాయణ విఖ్యాత పరిషత్ సువేద విదుషాం తేభ్యో నమస్కుర్మహే శ్రీమత్ సుతావార్తి సుతాదినాద పాద అరవిందార్చన తత్పర శ్రీ హరినే యో వినతాత్మజాతో ఖగేత్ పరో నచ్చు భవతనోతు స్వర్ణ వర్ణో భుజగో భవీతి నాగాంధకో విష్ణునథ సువర్ణః మంత్రార్థా సత్యా సఫలా సంతి భవంతో మహాంతో నిగృణంతో దేవస్య భగవతో నారాయణస్య శ్రీపద క్షేత్రాధిష్ఠితస్య శ్రీభూనీల పుండరీకవల్లి నాయకాచమేత శ్రీ గోవిందరాజస్వామినః సార్వకామిక నవాన్నిక మహోత్సవాంగం ప్రథమే అని ప్రాతకాలే ధ్వజ ఆరోహణ ముహూర్త సుముహూర్తో స్థితి భవంతో మహాంతో నిగృణంతోపేక్షయా ఆదిత్యాది నవానాం గ్రహాణాం ఆనుకూల్యత సిద్ధిరస్తు సభాయ జోగం శ్రీ నామ సూర్యోపన్న గ్రహస్య సదతి సాధగామి విజయధ్వజము అల్ల
అల్లదె కో విజయ ధ్వజము జగమెల్ల జేకునియని తడు అల్లదె కో విజయ ధ్వజము జగమెల్ల జేకునియని తడు అల్లదె కో విజయ ధ్వజము విజయ ధ్వజము తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు సక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు సక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు అల్లదె కో విజయ ధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయ ధ్వజము శంఖము నొగి చక్రముతో సూడుకు తిరిగేటి శూరుడు ఓడక శంఖము నొగి చక్రముతో సూడుకు తిరిగేటి శూరుడు ఈడ నుండి సురలిందరి గాచెను మేడపు మన లక్ష్మీ విభుడు ఈడ నుండి సురలిందరి గాచెను మేడపు మన లక్ష్మీ విభుడు అల్లదె కో విజయ ధ్వజము జగమెల్ల జేకునియని తడు అల్లదె కో విజయ ధ్వజము అత్యంత శోభాయమానంగా వైభవోపేతంగా వేద మంత్రపురస్సరంగా గద్య పద్య సమన్వితంగా ఆ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ ఆరంభ దినమునాడు శ్రీ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది. భక్తులారా, ఆ యొక్క ధ్వజారోహణను ఎవరైతే ఈ ధ్వజారోహణను వీక్షించి ఆ స్వామివారికి నమస్కరించుకుంటారో వారు స్త్రీభ్య సంతానకామినీభ్య ఫలకామీభ్య పురుషేభ్యశ్చ దద్యాత్ అన్నారు శాస్త్రంలో. అనగా ఆ యొక్క గరుత్మంతుల వారు ఈ సందర్భంలో ధ్వజారోహణ సందర్భంలో స్వామివారిని దర్శించుకొని అక్కడ గరుత్మంతుల వారికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే అనేక కోరికలు కలిగినటువంటి వారు అక్కడ వారి యొక్క కోరికను విన్నవించుకొని స్వామివారిని ప్రార్థన చేసుకుంటే ఆ ఫలం శీఘ్రంగా నెరవేరి ఆ యొక్క ప్రయోజనం అనేటువంటిది దక్కుతుంది అని చెప్పి మనకి శాస్త్రము తెలియజేస్తూ ఉంది. గరుడ లగ్నాష్టకాలు చదివారు. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథస్సుపర్ణ మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారీ ఖగేశ్వరోణ శుభమాతనోతు. ఖగేశ్వర అనగా గరుత్మంతుల వారు అంటే ఖే గచ్చతీతి ఖగః ఆకాశంలో అత్యంత వేగంగా అత్యంత ఎత్తుకు ఎగరగలిగేటువంటిది దానికి ఖగము అనేటువంటి పేరు. అంటే పక్షి అని అర్థం.
ఆ ఖగేశ్వర అంటే ఆ పక్షులకందరికీ కూడా రాజు. అటువంటి గరుత్మంతుల వారి యొక్క చిహ్నాన్ని ధ్వజాన్ని విష్ణుధ్వజం ఎక్కడ మనం చక్కగా విష్ణువాలయాలలో ధ్వజారోహణ గావించినా ఆ ధ్వజంపై గరుత్మంతుల వారే ఉంటారు. అటువంటి ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయి దివ్యమంగళ నీరాజనాలు సమర్పించి నైవేద్యాలు సమర్పించి హారతులు సమర్పించి వేద మంత్రాలు గద్యపద్య తాళాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చదివి అక్కడ నిర్వహించినటువంటి యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మనం వీక్షించాం. భక్త మహాశివులారా, ఈనాటి నుండి 9 రోజుల పాటు సాయంకాలం శేషవాహనం మొదలుకొని హంసవాహనం సింహవాహనం ముత్యప్పందిరి వాహనం సర్వభూపాల వాహనం గజవాహనం గరుడవాహనం అశ్వవాహనం దివ్య రథోత్సవం చక్కగా స్వామివారికి నిర్వహించబడతాయి. ఈ 9 రోజులలో కూడా వాటన్నింటినీ కూడా వీక్షిద్దాం తరిద్దాం. ఇప్పుడు హంగుల గురుం ప్రణమామి మోద్రాయ మనోభవాయతే జలజాతోదర సంభవాయ ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః. ఫాల్గుణే మాసి పూర్ణాయ ఉత్తరక్షేందువాసరే గోవిందరాజో భగవాన్ రాజు రాజే మహామునే. పాల్గుణే మాసి పూర్ణాయ ఉత్తరక్షేందువాసరే గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహాముని. తిరుపతి గోవిందరాజస్వామివారి యొక్క ఆలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత గూర్చి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అంతటి ప్రాధాన్యత తిరుమల శ్రీవారి ఆలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అంతకన్నా ఒక పిసరు ఎక్కువే గోవిందరాజస్వామివారి ఆలయానికి ప్రాధాన్యత ఉన్నది. భక్త మహాశైలారా, గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఉత్సవాల కన్నా ఎక్కువ ఉత్సవాలు గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహింపబడతాయి. 365 రోజులలో 230 రోజులకు పైగా వివిధ రకాల సేవలు కైంకర్యాలు గోవిందరాజస్వామివారికి నిర్వహించబడతాయి. ఆళ్వార్లు ఏదైతే వైష్ణవ సంప్రదాయానికి విశిష్టాద్వైత సంప్రదాయానికి వైఖానస భగవచ్చాస్త్ర రీతిగా ఆరాధనా పద్ధతులకు
గోవిందరాజస్వామి వారి ఆలయం ఒక పునాది వంటిది. అక్కడ భక్తి ఉద్యమాలతో పాటు ఈ యొక్క క్షేత్రంలో ఆ గోవిందరాజస్వామి పుష్కరిణి యొక్క గట్టు యందు ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం ఈ యొక్క గోవిందరాజస్వామి వారి ఆలయం. భక్తులారా, అటువంటి ఆలయాన్ని మనం ఎప్పుడు తిరుపతి వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఆ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క వైభవాన్ని, ఎంత పెద్ద సువిశాలమైనటువంటి దేవాలయం, చక్కగా అత్యంత ఎత్తైనటువంటి రాజగోపురం, మనకి తిరుపతి వస్తుంటేనే చక్కగా ఆ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క గోపురాన్నే మనం మొట్టమొదట వీక్షిస్తాం. ఆ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం ఇప్పుడు జరుగుతుంది. అంతటి ప్రాచీన పద్ధతులలో జియంగారులు, అధ్యాపకులు, ఏకాంగులు, ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, ఆగమ సలహాదారులు అంతమంది అక్కడికి విచ్చేసి ఈ యొక్క కైంకర్యాలని చక్కగా జరిగే విధంగా పర్యవేక్షిస్తారు. ఎక్కడా కూడా పొల్లు పోకుండా ప్రతి అంశము క్షుణ్ణంగా జరిగే విధంగా ఈ యొక్క గోవిందరాజస్వామి వారి ఆలయంలో రూపకల్పన చేయబడింది. చక్కగా అనేక రకాల ఆళ్వారాచార్యుల తిరునక్షత్రాలు, ఉత్సవాలన్నీ కూడా చక్కగా జరిగేటువంటి స్థలం ఆ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం. ఆ ఆలయంలో ఈ 9 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు అద్వితీయంగా, ఉదయం సాయంకాలం హోమములు, సర్వదైవత్యము, పారమాత్మికము, ఇంకారాదులు, అష్టాశీతి, ఎద్దేవాది మంత్రాలతో ప్రతినిత్యము తిదివార నక్షత్ర యోగకరణ దైవత్యపూరవితమైనటువంటి మంత్రాలతో ప్రతినిత్యము కూడా హోమ కార్యక్రమం జరుగుతుంది. కుంభార్చనలు, కలశార్చనలు జరుగుతాయి. స్వామివారి యొక్క దివ్య శక్తిని పెంపొందించే విధంగా ఆ యొక్క కళలని ఇంకా ఆ యొక్క స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ 9 రోజుల పాటు జరగబోతున్నాయి. వివిధ వాహన సేవలు, వివిధ రకాలైనటువంటి ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ స్వామివారికి 9 రోజులు జరుగుతూ ఉంటాయి. భక్త మహాశైలారా, అటువంటి యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో ఇంకా పుండరీకవల్లి అమ్మవారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, అలానే అనేక మంది ఆళ్వార్లు, 12 మంది ఆళ్వార్లు, రామానుజుల వారు, ఆండాళ్ళు అందరూ కూడా వేయించేసి ఉన్నారు. ఒక్కసారి ఆ యొక్క క్షేత్రానికి, ఆ యొక్క దివ్యమైనటువంటి ఆలయానికి వెళ్ళి మనం పరిశీలనగా కాస్త ఆ యొక్క చుట్టూతా ఉండేటువంటి ప్రాంగణాలని తరచి తరచి చూసినట్లయితే మన భారతీయత, వైష్ణవ సంప్రదాయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, భక్తికి ఎలా మనం మన మనస్సుని భగవంతుడి మీద నిలపాలనేటువంటి విషయాలు, అన్ని అంశాలు కూడా అక్కడ మనకి లభిస్తాయి. అటువంటి దివ్యమైనటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయ విశిష్టత మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన పిదప ఆస్థానము గోష్ఠి అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అనగా ఈ యొక్క స్వామివారి యొక్క ధ్వజారోహణ కోసం ఉదయం 5 గంటల నుండే హోమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 4 మాడావీధులలో కూడా స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి వెనుక అర్చకులు, కైంకర్యపరులు, ప్రధానార్చకులు, బలిసేవకులు మొదలైనటువంటి పరివారమంతా తరలి వెళ్ళి ఇంద్రాది అష్టదిక్పాలకులని ఆవాహన చేసుకొని వారిని ఆహ్వానించి అర్చించి ఆ యొక్క గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ 4 మాడావీధులలో ప్రదక్షిణంగా ఉత్సవం వెళ్ళి వచ్చాక ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుల వారికి అభిషేకం గావించి ఆ యొక్క ధ్వజారోహణని వేద మంత్రాలు, మేళతాళాల నడుమ అత్యంత వైభవంగా నిర్వర్తించి ఆ తదుపరి జరిగేటువంటి కార్యక్రమమే ఆస్థానము గోష్ఠి. ఆ యొక్క గోవిందరాజస్వామి వారికి విశేషంగా నైవేద్య సమర్పణ చేసి విచ్చేసినటువంటి ముఖ్య కైంకర్యపురులకు, భక్తులకు అందరికీ కూడా ప్రసాద వితరణ, తీర్థ ప్రసాద వితరణ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ తదుపరి సాయంకాలం నుండి అగ్ని ప్రతిష్టాపన యాగశాలలో గోవిందరాజస్వామి వారి ఆలయంలో నైరుతి భాగంలో ఉండేటువంటి యాగశాలలో చక్కగా ఉదయం సాయంత్రం, సాయంకాలం మొదలుకొని
సాయంకాలం మొదలుకొని చక్కగా హోమ కార్యక్రమాలు, కుంభార్చనలు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. అదుగోండి, తిరుపతిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి అనేక మంది ఈ యొక్క గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం కోసం దేశ విదేశాల నుండి కూడా ఇక్కడికి వస్తారు. అంతటి ప్రాధాన్యత ఆ యొక్క క్షేత్రానికి ఉంది. ఆ యొక్క క్షేత్రంలో జరిగేటువంటి ప్రతి కైంకర్యము కూడా చూడదగ్గది, ఆస్వాదించదగ్గది. ఆ స్వామివారి యొక్క వైభవాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆ యొక్క పరిణామం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. అటువంటి ఆలయాన్ని దర్శిద్దాం, తరిద్దాం.